కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్లోని బొమ్మకల్ విజయనగర్ కాలనీలో దారుణ చోటు చేసుకుంది. విజయనగర్ కాలనీలో నివాసం ఉన్నటువంటి వెంకటేశ్వరచారి దేవప్రజల కూతురు అయినటువంటి శ్రీజ నిన్న కుటుంబ కలహాలతో, అంటే వాళ్ళ భర్తతోని కుటుంబ కలహాలతో తన 7 బాబుకు కూడా సైనైడ్ అనేది ఒక విష పదార్థం ఇచ్చి తను కూడా తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సో అది జరిగిన కొన్ని గంటల్లోనే ఆ పరిస్థితి చూసినటువంటి శ్రీజ తల్లి జయప్రద కూడా మనస్తాపానికి గురై తను కూడా ఈ విష పదార్థం తీసుకొని మరణించింది. సో ప్రస్తుతం ఇది కరీంనగర్లో విజయనగర్ కాలనీలో విషయాలనుకున్నాయి. శ్రీజకు వరంగల్కు చెందిన నరేష్ అనే వ్యక్తితో 4 కింద వివాహం చేశారు శ్రీజ పేరెంట్స్. పెళ్ళై 1 తర్వాత పంచుకున్నటువంటి వీరిద్దరు దాని తర్వాత ఎప్పటికీ తరచు గొడవ పడుతుండేవన్నట్టుగా తెలుస్తుంది. ఆ గొడవ వల్ల తరచు తను ఇక్కడికి పుట్టింటికి వస్తూ వెళ్తూ ఉండేదని చెప్తున్నారు. ఇటీవల కాలంలో రీసెంట్గా మళ్ళీ మరొకసారి గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది శ్రీజ భర్త నరేష్తో. సో శ్రీజ గొడవ జరిగిన అనంతరం శ్రీజ పేరెంట్స్ శ్రీజను, అలాగే శ్రీజతో ఉన్నటువంటి 7 బాబును కూడా తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చిన క్రమంలో 4 పాటు చాలా బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అనంతరం మరొకసారి ఫోన్లో కుటుంబ సభ్యులతో తన భర్తతో మాట్లాడినటువంటి శ్రీజ మరొకసారి గొడవ పడడంతో తను క్షణికమ విషయంలో ఈ విషపార్థం తీసుకొని సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ విషయంలో అసలు ఏం జరిగింది మొత్తానికి అనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శ్రీజ తండ్రి వెంకటేశ్వరచారి ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది శ్రీజ విషయంలో, అసలు ఎందుకు వారు సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, అన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఫస్ట్ మీరు ధైర్యంగా ఉండండి, ఎందుకంటే మీరు ఇంట్లో ముగ్గురిని కోల్పోయారు ఒకసారి. మీరు ధైర్యంగా ఉండండి. అసలు మీ అమ్మాయి శ్రీజ గొడవ పెట్టుకొని ఇక్కడికి వచ్చింది వరంగల్ నుండి, దాని తర్వాత జరిగిన పరిణామం ఏంటి? అసలు వరంగల్ నుండి వచ్చింది, అంతకుముందు చుట్టూ మా కాలేసి కొట్టింది. ఎవరు? నరేష్. ఓకే, మీ అల్లుడు. మా ఇంటికి వచ్చినప్పుడు చైర్ బగలు కొట్టి ఆ అద్దం కింద వేస్తే ఆ అద్దం వచ్చి మా బేబీకి కొచ్చుకున్నది, ఆ గాయం అట్టే ఉన్నది. తర్వాత మొన్న పోయిన మేము శ్రీజ వస్తున్నది కొడుకు తీసుకుని అంటే మేము వస్తున్నాం, మేము వచ్చి తీసుకెళ్తామని మేము పోయినాం. మేము పోయినప్పుడు కూడా చాలా బూత్ మాటలు మాట్లాడుతున్నాం, బల్బు పోరు బల్బు పోరు అని బాగా తిట్టున్నారు. తిట్టడం కొట్టడం బాగా జరుగుతుంది, హెరాస్మెంట్ బాగా జరుగుతుంది. మీ అల్లుడు? ఓకే. మేము తీసుకొచ్చుకున్నాం. తీసుకొచ్చుకున్న తర్వాత ఇంట్లో 4-5 రోజులు మధ్యలో ఉన్నది. మేము కూడా చెప్పినాం ఇట్లా ఉండద్దు రా శ్రీజ, నువ్వు అన్ని బాధ పెట్టుకోకు, మన అన్ని జ్ఞాపకం చేసుకోకు, బాధ పెట్టుకోకు, మేము నాకు నవ్వుకుంటా పాడుకుంటా పాడుకుంటా ఉండాలి కొడుకుతోటి, మేము చూసుకుంటాం అంతా, నువ్వు ఏం చేయకుండా ఏం లేదు, మంచిగా ఉంటుంది ఆడు అని చెప్పినాము. చెప్తే 4 మధ్య 5 పొద్దున ఆన్లైన్ లో తెప్పించుకున్నది గోరీ. ఓకే, ఆన్లైన్ లో ఎవరు ఎవరు ఇచ్చారో తెలియదు. అంటే మీ అమ్మాయి వరంగల్ లో మీ అల్లుడితో గొడవ పెట్టుకున్నప్పుడు మీరు వెళ్ళి తీసుకొచ్చారు, తను రాలేదు గొడవ పెట్టుకున్నారు, ఒక గొడవ ఏందని తెలిసి మీరు వెళ్ళి మీరు తీసుకుని వచ్చారు. సో 4 ఇక్కడ బాగానే ఉంది. తర్వాత 5 ఏం జరిగింది? 5 ఆన్లైన్ లో ఈ టాబ్లెట్స్ ఏవి ఆర్డర్ చేసుకున్నారు వచ్చినాయి టాబ్లెట్స్, అది సైనైడ్స్ అన్నట్టు. అదే సైనైడ్ టాబ్లెట్స్ ఉండే, ఓకే, బిఎం కింద ఉంటాయి టాబ్లెట్స్ తెచ్చుకున్నది పొద్దున్నే 6 పాత్రాల వేసుకున్నది. ఓకే, మా మేడం కిచెన్ రూమ్ లో ఉంటే ఫోన్ చేసుకుని వచ్చిందట, మన అంతకుముందు మాట్లాడింది కావచ్చు నరేష్ తో, మాట్లాడి ఏమన్నా ఇంకా తెలియదు కానీ మాట్లాడింది ఫోన్ లో. మాట్లాడింది, మాట్లాడిన తర్వాత ఫోన్ లో కూడా గొడవ అయినట్టు, గొడవ అయిన తర్వాత వేసుకున్నది గోల్డ్ వేసుకుంది. వేసుకున్నప్పుడు మీరు ఎవరు లేరు అక్కడ? మేము ఎవరు, ఎక్కడ ఉన్నారు మీరు? నేను పడుకున్న మా మేడం కిచెన్ రూమ్ లో ఉంది. ఓకే, గోల్డ్ వేసుకున్నది కింద పడిపోయింది అట్లే. ఓకే, మా మనవని కూడా గోరీ వేయించి అప్పుడే తను వేసుకున్నప్పుడే అప్పుడే బాబు కూడా ఇచ్చింది వేసింది. బాబు తొందర చనిపోయింది, ఇక్కడ చనిపోయాడు. ఓకే, మా మేడం శ్రీజ
హాస్పిటల్లో తీసుకెళ్ళిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత చనిపోయింది అని చెప్పారు లిక్విడ్ సార్. ఓకే, తర్వాత మా మేడం మా బిడ్డ చనిపోయింది మనం చనిపోయింది నేను ఉండాలి ఉండాలి పక్క నేను బయట ఉరికింది అనమాట. ఎక్కడ నుండి? అపోలో రీచ్ నుండి బయట అక్కడ వీళ్ళు మీ శ్రీజన్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ నుండి బయటకు నేను ఉండా నేను బతుక నేను ఉండనే ఉండా అని బయటకు పోతే మేము లాక్ వచ్చిన అద్దు ఇంకా ఇంకో బిడ్డ ఉన్నది నేను చూసుకోవా బిడ్డను చూసుకున్నా నేను అంటే నేను పోతాను పోతా అని వచ్చింది. వచ్చిన తర్వాత పోలీసులు ఆధార్ కార్డు కావాలి ఆధార్ కార్డు కావాలంటే రజిత ఉన్నది ఆధార్ కార్డు తీసుకురావాలని మీరు పోయ్యారా అన్నా నేను నేను నేనే పోతా అన్న నేను పోతా నేను పోతా నాకే తెలుసు ఆధార్ కార్డు ఎక్కడున్నాయో ఎవరు తీసుకొస్తాను మేడం అన్నారు. సో అప్పటికే తను ప్లాన్ చేసుకున్నట్టు అప్పటికి తను ప్లాన్ చేసుకున్నది ఇక చనిపోవాలి అనుకున్నది. ఓకే, ఆమె వెంబడి పోయి ఆమె ఆధార్ కార్డు చూసుకుంటూ ఉంటే ఈమె బెడ్ మీద గోల్డ్ తీసుకుని వేసుకుంది. అప్పుడు మీ మేడంతో ఎవరు రాలేదు ఇక్కడికి? వేసుకున్నది మా ఆమె కూడా ఓడిపోయి తీసుకొచ్చారు మా అపోలో తెచ్చుకుని. ఓకే, అపోలో తీసుకొస్తే వాళ్ళు టెస్ట్లు చేసారు మెడిసిన్స్ ఇచ్చారు వచ్చారు పన్నెండున్నరకే చనిపోయి ఉంటది. నాలుగున్నర అయిన తర్వాత మీరు తీసుకోపోయి తీసుకోపోయినా మీరు నాలుగు రోజులు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారని చెప్తున్నారు మీ పాపకు. ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? బాగా ఎక్కువ పడుతుంది గతమన్నీ చదువుకుంటది గతమన్నీ గుర్తు చేసుకుంటా బాధపడుతూ ఉంటది. అంటే అత్తగారి అత్తగారి మాట్లాడినా కూడా మళ్ళా మళ్ళా గతం మర్చిపోకుండా గుర్తు చేసుకుని బాధపడుతూ అంటే గతం అంటే వాళ్ళ ఇంట్లో జరిగిన పరిస్థితులు జరిగిన పరిస్థితులు. సో అత్తవారి వేధింపులు అంటే వేధింపులు. ఓకే, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పెళ్ళి నాలుగు సంవత్సరాలు. అంటే మొదటి నుండి అదే గొడవల లేకపోతే ఈ మధ్యన ఎప్పుడైనా గొడవల? మొదటి నుండి గొడవ ఎంట్రం బట్టి మామ కాలాన్ని పడిస్తుంది చెప్పలేదా. ఓకే, అదే మొదటి నుండి పెళ్ళైనప్పటి నుండి ఇదే గొడవ సంవత్సరం తర్వాత. ఓకే, మరి ఎప్పుడైనా మీరు చెప్పారు ఎప్పుడైనా ఇలా ఇట్లా వద్దు ఇలా గొడవ పెట్టుకోదని ఎప్పుడైనా మీరు కౌన్సిలింగ్ ఆల్రెడీ చెప్పినా? మీ పాప ఏముంది గొడవ పెట్టుకుంటే ఏముంది మంచిగా ఉండాలి కలిసి మెలిసి ఉండాలి మంచిగా పని చేసుకోవాలి మంచిగా ఉండాలి నువ్వు ఏం మైండ్ లో పెట్టుకోకు సరిగ్గా చెప్పినా కూడా. ఓకే, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీ అల్లుడితో మీరు మాట్లాడడం జరిగిందా? ఏమంటున్నా మీ అల్లుడితో మాట్లాడడం జరిగిందా ఈ ఇష్యూ జరిగిన మాట్లాడలేదు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలిసిందా? వాళ్ళు స్టేషన్ లో ఉన్నట్టు స్టేషన్ లో తెలిసిందా? ఓకే, ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి ఫైనల్ గా? శిక్ష కూడా పడాలి, డబ్బులు వాపస్ ఇప్పియాలి, శిక్ష కూడా పడాలి. ఎవరెవరు శిక్ష అంటే మెయిన్ గా ఎవరు? మీ అల్లుడు ఇంకా ఎవరు? మామ మామ అత్తమ్మ పెద్ద లేదు. ఓకే, అల్లుడు మామ ఇద్దరే. ఓకే, శ్రీజ వాళ్ళ భర్త ఉన్న వాళ్ళ మామ ఇద్దరు హరాస్మెంట్ వల్లే తను ఇలా భావోద్వేగం గురై గొడవ పెట్టుకుని వచ్చి వాళ్ళ నానమ్మ కూడా ఉన్నది. ఓకే, నరేష్ వాళ్ళ నానమ్మ. ఓకే, వాళ్ళు కూడా ఆమె కూడా మాట్లాడుతున్నాయి. మీరు పోలీసులు కలిసారా? పోలీసులు ఏమంటున్నారు? పోలీసు కలిసి అన్ని వివరాలు అన్నీ అడిగి ఎట్లా జరిగినాయి చెప్పని అన్ని తెలుసుకున్నారు రాయించారు మన మాత్రం. ఓకే, సో మీ ఫైనల్ గా అయితే వాళ్ళకి ఎవరైతే వేధించారో మీ శ్రీజ వాళ్ళను వాళ్ళకు శిక్ష పడాలని మీరు కోరుకున్నారు. సో శ్రీజ వరంగల్లో ఉన్న తన భర్తతో గొడవ పెట్టుకున్న తర్వాత శ్రీజ కుటుంబ సభ్యులు శ్రీజను ఇంటికి తీసుకురావడం జరిగింది. కరీంనగర్లోని బొమ్మకల్లో ఉన్నటువంటి విజయనగర్ కాలనీలో ఉన్నటువంటి ఇంటికి తీసుకురావడం జరిగింది. సో ఇంటికి వచ్చిన తర్వాత కూడా శ్రీజ ఇక్కడ మూడు నాలుగు రోజులు కుటుంబ సభ్యులతో బాగానే ఉందని చెప్తున్నారు. ఇక్కడ మా బాబు కోసం ఏదైతే ఎవరైతే ఇప్పుడు చనిపోయారో బాబు ఏడాది బాబు కోసం కూడా ఇక్కడ ఉయ్యాలు కూడా కట్టినట్టుగా తెలుస్తుంది మనకు. ఉయ్యాలలో ఇందులో ఆడిపోయడానికి కూడా ఉయ్యాలు కూడా కట్టించారు ఆయన. అట్లా మూడు రోజులు మంచుకున్నప్పటికీ శ్రీజ ఒకేసారి ఇలా ఎందుకు జరిగిందని మీద అయితే మనకు ప్రస్తుతం చర్చ అయితే సాగుతుంది. ఇదే విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శ్రీజ అమ్మమ్మ గారు అనేటువంటి రాజమాణి గారు ఉన్నారు. ఒకసారి అమ్మని కూడా తెలుసుకుందాం, అసలు ఏం జరిగింది ఈ విషయంలో, శ్రీజ విషయంలో అసలు ఎప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు ఇలా జరిగింది అనే విషయం మొత్తం అడుగుతున్నాం. అమ్మ నమస్తే. అమ్మ కొంచెం మీరు కొంచెం ధైర్యంగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్న సిచ్యువేషన్ లో మిమ్మల్ని మాట్లాడించడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే ఈ జరిగినటువంటి సిచ్యువేషన్ లో ఏముంది వెనకాల అనేది తెలుసుకునే ప్రయత్నం భాగంగా మేము వచ్చాము. అసలు ఏం జరిగింది అమ్మ శ్రీజ విషయంలో? అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. వీడికి వచ్చినాక మాత్రం ఇదంతా ఇట్లా చేసుకున్నది ఇట్లా జరిగింది. ఇప్పుడు మా అల్లుడు చెప్పింది. ఓకే, మీకు ఎప్పుడు మీరు ఇక్కడే ఉన్నారు అప్రోచ్ చేసుకున్నప్పుడు? నిన్నే ఉన్నా. ఓకే, కానీ నేను లేవలేదు ఇంకా నాకు ఆరోగ్యం మంచిగా లేక నేను లేవనే లేదు. ఓకే, లేవక ముందే మా బిడ్డ ఏం చేసింది, అమ్మ పిల్లగాని పట్టు పిల్ల పట్టు పట్టు శ్రీజ కింద పడ్డది
హాస్పిటల్ తీసుకుపోవాలి అని నాకు పిల్లగాని తెచ్చింది. ఇస్తే నేను బయటికి తీసుకొని వచ్చిన, వచ్చి పిల్లగాడిని ఇట్లా ఇట్లా అని అని చూసిన. చూస్తే పిల్లగాడు కదిలిచ్చి చూస్తే నా చేతుల్నే గుర్రు అన్నాడు పిల్లగాడు. గుర్రు అన్నాక హాస్పిటల్ తీసుకుపోయినా, మరి ఏమో పానం ఉండదు అని సివిల్ హాస్పిటల్ తీసుకుపోయి, ప్రైవేట్ వాళ్ళు ఉండరు అంటే సివిల్ హాస్పిటల్ తీసుకుపోయినా, పొద్దులు ఉండరండి. తీసుకుపోయినాక కొంచెంసేపు వాళ్ళు చూసింది, చూసి అయిపోయిండు, చనిపోయినా చనిపోయినండి. చెప్పిగా మార్చిలో పెట్టారని పెట్టిండు. మార్చిలో పెట్టాక మళ్ళీ నా బిడ్డ దగ్గర పోయినా. నా బిడ్డ దగ్గర పోతే ఆడ మనోరాలు వచ్చింది అని చెప్తుండ్రు. చెప్తే నా బిడ్డ ఇద్దరు ఆగిందట, నేనే తీసుకొచ్చింది ఈడ ఇంకట్లా చేసుకున్నది. నా బిడ్డను వదిలిపు మనోరాలు ఉంచిండ్రు. ఉంచింది ట్రీట్మెంట్ ఇస్తాను అన్నారు. ఎటువంటి ఇస్తాను ట్రీట్మెంట్ ఇస్తాను అన్నారు. వాళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు మమ్మల్ని వాళ్ళు రానియలేదు చూడనియలేదు. ట్రీట్మెంట్ ఇచ్చిండట అంటే శ్రీజ గొడవ పెట్టుకుని వచ్చింది అన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ అత్తగారు వాళ్ళు ఎలా ఉండేవారు శ్రీజ అవుతున్న? అసలు వాళ్ళ అత్త మంచిగానే ఉండేది, అసలు గొడవ లేదు. వాళ్ళ భర్తనేనా? వాళ్ళ మామ కొంచెం ఏదో బోతులు పెడతాడు అనేది. ఓకే, ఏ భర్తతో ఏం జరిగిందో నేను బిడ్డ ఇక్కడ వచ్చి 4 రోజులు ఉందంట కదా గొడవ పెట్టుకున్న తర్వాత. 4 రోజులు మూడు రోజులే అన్నట్టుగా. 3 రోజులే? ఆ 3 రోజులు ఎలా ఉంది, బాగానే ఉంది ఇక్కడ? కొంచెం టెన్షన్ కనిపించడం లాంటిది ఏమన్నా కనిపించింది? మామతో ఫోన్ చేసి మీ పిల్లగాని మీరు తీసుకుపోండి, మీకు వద్ద పిల్లగాడు వద్ద పిల్లగాడు వద్ద అని అడిగింది. అడిగితే వాళ్ళ మామ ఏం మాట్లాడిందో ఏందో నాకు తెలియదు బిడ్డ, అట్లా చేసింది. మరి నేనన్నా పిల్లగాడు ఎందుకు అద్దె, వాళ్ళకి ఎందుకు ఇచ్చు, పిల్లగాడు వాళ్ళకి ఎందుకు ఇచ్చుడు, దీన్ని పైసలు పెట్టి మనం కొడుతున్నాం, వచ్చిండు పిల్లగాడు, వాళ్ళకి ఎందుకు ఇస్తాం, మన పిల్లగాడు మనకే ఉంచుకోవాలి, ఎట్లా ఎందుకు ఇస్తానంటాను, తీసుకోకుండా తీసుకోకుండా అంటాను అని నేనన్నా. ఓకే, మీరు ఏం కోరుకుంటారమ్మా ఫైనల్ గా? మీకు అన్యాయం జరిగింది, ముగ్గురు ఇప్పుడు ముగ్గురు చనిపోయారు మీ ఇంట్లో, మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు ఫైనల్ గా? ఏం చేయాలి బిడ్డ, నేను చేసుకోండి. శ్రీజ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, అసలు ఎందుకు జరిగింది, ఇక్కడ వచ్చినప్పుడు ఎలా ఉండేది, అన్ని విషయం అడిగిస్తున్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడుకుంటే మన స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పింది అసలు ఏం జరిగింది ఇక్కడ? 7:30 తర్వాత అమ్మ పిలిచింది, బాగా మొత్తుకుంది, రజిత రాని మేము ఊరికి వచ్చినాం పొద్దున. మేము లోపలికి పోయే వరకు శ్రీజ పడిపోయి ఉన్నది, పడిపోయి ఉన్న వరకు ఆమె లేపే వరకు అమ్మ బయట బాబు ఎట్లా చేస్తుండు రారా అని పిలిచింది. మేము బాబును పట్టుకొని హాస్పిటల్కి ఉరిగినాం. హాస్పిటల్కి సిల్ హాస్పిటల్కి పోయే వరకు బాబు అక్కడ డాక్టర్లు కన్ఫర్మ్ చేసేసారు బాబు చనిపోయిందమ్మానని. మేము మళ్ళా మేడంకున్న సార్కు మేము ఫోన్ చేసి బాబు చనిపోయిందని చెప్పేసినాం. బాబు చనిపోయినందుతోనే మేడం ఏమన్నదంటే శ్రీజ చనిపోయింది రజిత, మేము అప్పుల నుంచి తీసుకొచ్చినాం, శ్రీజ చచ్చిపోయింది, నేను బతకనా పిల్లలు లేని నేను ఉండాలనుకుంటా ఉరుకుతుంది, ఉరుకుతుంటే వీళ్ళందరూ ఆగబట్టి నాకు ఫోన్ చేసారు. అక్కడ ఉన్న వాళ్ళు సార్లు అన్నారు శ్రీజ చనిపోయిన ఆధార్ కార్డు కావాలి తీసుకురా అనుడుతోనే ఆమె వచ్చి వెహికల్ వచ్చింది. వెహికల్ వచ్చడంతోనే నా బిడ్డ పోయినప్పుడు నేను ఎందుకు ఉండాలి, నేను బతకద్దు అని. అక్కడ ఒక బియ్యం గింజ లాగా ఉంటుంది, అది అదేంటిదో మాకు తెలియదు. అసలు నోట్లు వేసుకుంటూనే అయ్యో ఏమేసుకున్నది అని మేము బయటకు తీసుకొచ్చి అటలు వేసుకుని పోయే వరకే, మంచి వస్తే వరకే కింద మీద వేసింది. హాస్పిటల్ పోయే వరకు చనిపోయింది, ముగ్గురు చనిపోయారు. ఈ అక్కడ అత్త మామ ఇంటికి ఏం జరిగింది అన్నది ఎవరికి ఏం చెప్పలేదు. అంటే ఎప్పుడైనా మీతో డిస్కస్ చేశారు ఇట్లా జరుగుతుంది గొడవలు అన్నట్టు ఎప్పుడైనా మీకు చెప్పేది? ఎప్పుడన్నా మా మామ కలిసి పూతులు తిడుతున్నాను చెప్పేది అంతే. వాళ్ళ అత్తమ్మ గురించి మా అత్తమ్మ మంచిది అని చెప్పింది వాళ్ళు, అదే విషయం. మాకు మస్తు బాధ అనిపిస్తుంది, కానీ వీళ్ళు చాలా మంచి వాళ్ళు, అందరిలాగా కాదు, చాలా ఒక కుటుంబం లాగా మేము ఉన్నాం, కానీ చాలా అంటే చాలా మంచి వాళ్ళు. ఇలాంటి మనుషులు మాత్రం ఎక్కడ మనకు దొరకరు. మనుషులు ఏదే గానీ ఏది కానీ సరే మేడం చాలా మంచిది, అన్ని అలా బిడ్డ కోసమే చేసింది. సరే ఉన్నావు నువ్వా మేడం, దాని బిడ్డ కోసం అన్నా మీరు బతకాలి అని మేము అన్నాం అన్న, గానీ నా మనవడు నా బిడ్డ పోయినాక నేను ఉండేందుకు అని చెప్పి అత్తగారి వేధింపుల వల్లే, అత్తగారి వేధింపులు ముఖ్యంగా శ్రీజ వల్ల మామ
అలాగే శ్రీజ భర్త నరేష్ వీరు ఎక్కువ శ్రీజను శ్రీజపై ఎప్పుడు మానసికంగా హింసించడంతో పాటు ఎప్పుడు టార్చర్ చేస్తుండేవాళ్ళని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ ఉద్వేగంలో బాగానే తను గొడవ పెట్టుకుని ఇంటికి వచ్చింది. సో ఇంటికి వచ్చిన తర్వాత కూడా అత్తగారింటి వేధింపులు, మళ్ళీ ఫోన్లలో మాట్లాడడం, గొడవ పెట్టుకోవడం లాంటివి చేయడం వల్ల క్షణిక ఆవేశానికి లోనటువంటి శ్రీజ తప్పు నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి సిచ్యువేషన్ లో శ్రీజ భర్త నరేష్ ను అలాగే మామను ఈ విషయంలో పోలీసులు శిక్షించాలని చెప్పేసి స్థానికులతో పాటు కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.